ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి ముందు కార్మికులు ధర్నా చేపట్టారు. కార్మికుల సమస్యలు పట్టించుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని జిల్లా నాయకులు అన్నారు. తమ న్యాయమైన డిమాండ్లపై సానుకూలంగా అధికారులు స్పందించాలని కోరారు. కార్మికులకు సంఘీభావంగా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ అజయ్ కుమార్ మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలు యూనియన్ల నాయకులు పాల్గొన్నారు. కడుపు నిండది అన్ని రేట్లు ఎగిపోయినాయి. గ్యాస్ తీసుకోవాలంటే 1000 రూపాయలు, నూనె ప్యాకెట్ 200, అన్ని రేట్లు ఎగిపోయినాయి. సరుకులు అన్ని ఎగిపోయినాయి. మరి మేము ఎట్లా బతకాలా? కిరాయి ఉన్న వాళ్ళకు మళ్ళీ కిరాయి కట్టాలంటే డబ్బులు లేవు. 2 నెలల జీతాలు, 3 నెలల నుంచి జీతాలు కావాలి. కరోనాలో వచ్చి పని చేస్తున్నాము. మా పిల్లల బాధ్యత ఎట్లా? మా ఆయన ఎట్లా? మా కుటుంబం ఎట్లా? మాకు ఎవరు పట్టించుకున్న లేరు కదా. పోయిన సంవత్సరం నుంచి పెంచిన అంటుండి ఇస్తలేడు ఇప్పటివరకు. మరి ఎట్లా మా బాధ్యత? ఏం కథ? ఎవరు మాకు కేర్ చేస్తలేదు ఇక్కడ. హాస్పిటల్ కామారెడ్డి హాస్పిటల్ పనిచేస్తలేము అనుకుంటుండ. మరి మరి ఎవరు అనుకుంటుండే? మా జీతాలు ఎందుకు పెంచలేడు సీఎం? సీఎం సార్ మా గురించి కామారెడ్డి హాస్పిటల్ నుంచి పట్టించుకుంటలేడు. అన్ని కూడా మాకు ఒక్క రూపాయి ఇవ్వలేదు. శానిటైజర్ వాళ్ళకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు ఎవరు. మేము వచ్చినాము, కరోనా వాళ్ళందరికీ డ్యూటీ చేసినాం, పేషెంట్ దగ్గర కూడా పోయినాము, అన్ని కిట్ వేసుకొని కూడా చేసినాం. మాకు కూడా కరోనా వచ్చింది అందరికీ, మా గురించి ఎవరు పట్టించుకోలేదు. మేము డ్యూటీ చేస్తున్నామా లేకుంటే పక్క ఊర్లో పోయి చేస్తున్నామా? మా గురించి ఎవరు పట్టించుకుంటలేదు. మా గురించి ఎవరు పట్టించుకుంటలేరు. మా గవర్నమెంట్ జాబ్ అని ఇచ్చేయాలా లేకుంటే టెండర్ పెరగాలి? మాకు రెండు కావాలి. చేస్తా చేస్తా అన్నాడు. ఇప్పుడు తెలంగాణ బంగాళ తెలంగాణ ఆ తెలంగాణ అన్నాడు. మా ప్రాణాలు కూడా పోయినాయి. హాస్పిటల్ నుండి డిస్ట్రిక్ట్ హాస్పిటల్ చేంజ్? ఏరియా హాస్పిటల్ లేకుండే ఇప్పుడు ఏరియా హాస్పిటల్ అయింది, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ అయింది. ఒక్క రూపాయి కూడా ఇవ్వాలి మాకు. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.